प्रगति भवन मध्यान मुनपल कॉर्पोरेशन पैध प्रजा प्रतिनिधुलतो मुख्यमंत्री केसीआर सवेश निर्वहित रेवेन्यू चट्टम अमल धरणी पोर्टल रूपकल्पन व्यवसायेतर आस्तुल ऑनलाइन नमोदु नोटरी जीवो 58 59 आस्तुल उचित क्रमबद्धीकरण वंटि अंशालपै सीएम चर्चिंचनुन्नारु। ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఎమ్మెల్యేలు మేయర్లు హాజరు కానున్నారు। प्रगति भवन मध्यान मुनपल कॉर्पोरेशन पैध प्रजा प्रतिनिधुलतो मुख्यमंत्री केसीआर सवेश निर्वहित रेवेन्यू चट्टम अमल धरणी पोर्टल रूपकल्पन व्यवसायेतर आस्तुल ऑनलाइन नमोदु नोटरी जीवो 58 59 आस्तुल उचित क्रमबद्धीकरण वंटि अंशालपै सीएम चर्चिंचनुन्नारु। ई समावेशंलो ग्रेटर हैदराबाद तो पाटु राष्ट्रंलोनि मुनिसिपल कॉर्पोरेशन्ल परिधिलोनि एम्मेल्येलु मेयर्लु हाजरु कानुन्नारु। पूर्ति समाचारानि मा करेस्पोंडेंट प्रवीण अंदिस्तारु। प्रवीण प्रगति भवन मुनपल कॉर्पोरेशन प्रजा प्रतिनिधुन इप्के धरणी पोटल मतलब पैस्थ धरणी पोटल इंका विधि विधान मारप चेयर धरणी पोटल मतलब आस्तल का वो वाल इंडु वाल संबंध प्लाट्स दा तो व्यवसाय व्यवसाय संबंध భూమి వివరాలు కూడా ధరణి పోర్టల్ ద్వారా మాత్రం పోర్టల్ మాత్రం ఎంట్రీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు చేసిన పరిస్థితుల నేపథ్యంలో మరోసారి కూడా మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు దాంతో పాటుగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వారందరూ కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే సీఎం కేసీఆర్ భావిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది। ఎందుకంటే తర్వాత ఫ్యూచర్ లో మాత్రం ఎవరైతే ల్యాండ్ కొనుగోలు చేయాలన్నా కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ ను అమ్మాలన్నా కూడా ఆ పోర్టల్ మాత్రం దాని సమస్యందుకు ధరణి పోర్టల్ లో ఎంట్రీ అయితే మాత్రమే లావాదేవీలు కొనసాగించే విధంగా కూడా ఉంటుందని నిన్నైతే సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారో ఆ సమీక్ష సమావేశంలో కూడా తెలిపిన పరిస్థితి మాత్రం ఉంది। పూర్తి స్థాయిలో మాత్రం ఒక పక్క ధరణి పోర్టల్ సమస్యలందరూ కూడా పూర్తి అవగాహన కల్పిస్తున్నారు, ఇంకో పక్క కూడా మున్సిపాలిటీలో కూడా డెవలప్మెంట్ దిశగా మాత్రం ఏ విధంగా ముందుకెళ్తున్నారు, కార్పొరేషన్ లో కూడా డెవలప్మెంట్ దిశగా కూడా ఎలా వెళ్తున్నారో తన పైన కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది। ఎందుకంటే మున్సిపాలిటీ కావచ్చు అదే విధంగా కార్పొరేషన్ లో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే దృష్టి పెట్టిన పరిస్థితి మాత్రం ఉంది। రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు మాత్రం మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల గెలవడంతో పాటు పూర్తి స్థాయిలో మాత్రం మున్సిపల్ అన్నింటినీ కూడా డెవలప్ చేయాలంటే మాత్రం అర్థారంతో పాటు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ఏ విధంగా డెవలప్ చేస్తున్నారన్న దానిపై కూడా సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకునే అవకాశం ఉంది। దీంతో పాటుగా ఏదైతే రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటివరకు ప్రక్షాళన దిశగా ముందుకెళ్ళిన పరిస్థితులు నెలకొంటారో ధరణి పోర్టల్ పైన కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించాలి, ఎక్కడైతే భూములు కొనుగోలు చేశారో కొనుగోలు చేసిన భూములు కావచ్చు దాంతోపాటు గతంలో ఏదైతే ఆ గ్రామాలు కావచ్చు దాంతోపాటుగా పట్టణాల్లో కూడా చాలా వరకు కూడా ఇండ్లు మాత్రం ఇప్పటివరకే ఆ రిజిస్ట్రేషన్ కూడా లేని పరిస్థితి మాత్రం ఉంది, వాటన్నిటికీ కూడా ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ లేవు, ఒకవేళ రిజిస్ట్రేషన్ పూర్తిస్థాయిలో మాత్రము వాటి వివరాలను కూడా ధరణి పోర్టల్లో చేర్చడం ద్వారా మాత్రం ఫ్యూచర్ లో మాత్రం ఇలాంటి ఆ భూములపైన లోన్స్ కావచ్చు అదేవిధంగా ప్లాట్లకు కొనుగోలు కావచ్చు అమ్మకాలు కావచ్చు దానికి సంబంధించినందుకు పూర్తిగా మాత్రం కన్స్ట్రక్షన్ చేపట్టాలంటే కూడా అనుమతులు రావాలన్నా కూడా ధరణి పోర్టల్లో ఎంట్రీ అయితే మాత్రమే అనుమతులు వచ్చే విధంగా కూడా ఒక రూల్స్ కూడా ప్రవేశిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది। వీటన్నిటి అంశాలపైన కూడా సీఎం కేసీఆర్ పూర్తిగా మొత్తం ప్రజాప్రతినిధులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని చెప్పొచ్చు శ్రీదేవి। రైట్ ప్రవీణ్, థాంక్యూ।